సూచకరే జరిగిద్దన్నాడు నువ్వు పనికి వెళ్ళావా ఉద్యోగానికి వెళ్ళావా వ్యాపారానికి వెళ్ళావా లేకపోతే నువ్వు ఇంకో పనిలో ఉన్నావా ఒకటి పాపమును వదిలిపెట్టి పరిశుద్ధ రక్తములో కడగబడి దేవునికి చెందిన వ్యక్తివా కాదా అది మెయిన్ ఆయన శక్తి గలవాడని నీకు విశ్వాసం ఉందా ఉంటే చేయొద్దు చేయొద్దు పెద్ద ఆయన అయితే విశ్వాసం లేదా శక్తి శక్తి లేనోడా ఏసయ్య శక్తి గలవాడా ఆ శక్తి గలవాడు చేయొద్దు రైట్ దించు మళ్ళీ చేయొద్దు కానీ నీ ప్రార్థన దేవుడు వింటాడా వినడా నువ్వు అడిగితే దేవుడు చేస్తాడా చేయడా నీకు విశ్వాసం ఉందా లేదా దేవునికి నీకు ఆ రిలేషన్ ఉందా లేదా నాకు నా ఏసైగా అనుబంధం ఉంది అంటే చేయొద్దు నా తండ్రి నా ప్రార్థన వింటాడు నేను అడిగితే చేస్తాడా నిశ్చయితుంటే చేయొద్దు వింటాడా నీ మాట వింటాడా అట్లయితే నువ్వు చేయొంచు సమాధానం వచ్చింది అవతల ఇది కావాల్సిందే ఇది విశ్వాస దగ్గర కావాల్సిందే అంటే వాళ్ళంటే పెద్ద పెద్దోళ్ళు ఆహా ఎంతలా వాళ్ళింది నీకంటే లావు ఉన్నారా నీకంటే ఎత్తున్నారా వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు నువ్వు చిన్న నోడివా నువ్వు చిన్న చిన్న దానివా అని నువ్వు అనుకుని ఆ భ్రమలో బ్రతికేటట్టు చేశాడు శత్రువు నిన్ను మోసగించాడు పిచ్చి మొహమా అట్లా మోసం చేశాడు వాడు నిన్ను ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసి తన చుట్టూ ఉన్న సమాజానికి దేవుని శక్తిని రుచి చూపించగలిగితే సమాజాలు సమాజాలు రాధా ఉద్యీవ కానీ అందరూ కలిసి ఎట్లా ఫిక్స్ అయిపోయారు అందరూ కలిసి ఎట్ల ఫిక్స్ అయిపోయారు మన దగ్గర ఏం లేదు అంత బుస్సే ఉన్నదంతా శాలే దగ్గర ఉంది ఆ పైన ఏసై దగ్గర ఉంది కానీ వాక్యం ఏం చెబుతుంది ఏసయ్య వాక్యం ఏం చెబుతుంది విశ్వసించిన వారి వలన దేవుడు తన కార్యాలు జరిగిస్తాడని చెబుతుంది